హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేస్తే గవర్నమెంట్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద అయితే కనుక రైతులందరి అకౌంట్లో కూడా ఏపీ ప్రభుత్వం డబ్బులు వేస్తూ వస్తుంది. సో దాన్ని పీఎం కిసాన్తో కలిపి ఈ పథకం ద్వారా కలిపి 13,500 రూపాయలు అయితే రైతుల అకౌంట్లో అయితే ఇస్తుంది. మొదటి విడత 7,500, రెండో విడత 4,000, మూడో విడత మరొక 2,000 రూపాయల చొప్పున అయితే వేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల లిస్టులు అయితే కనుక రెడీ అయ్యాయి. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దానికి సంబంధించిన న్యూస్ చూసుకున్నట్లయితే, రైతు సోదరులకు తెలియచేయడం ఏమనగా, రైతు భరోసా 2022-23 సంబంధించి ఈరోజు అంటే 5వ తారీఖు నుంచి రైతు భరోసా గ్రీవెన్స్ నమోదు చేయడానికి అవకాశం కల్పించి ఉన్నారు. కావున రైతు సోదరులు, రైతులు ఎవరైతే ఉంటారో రైతు భరోసా డబ్బులు పడని, మరియు కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతు సోదరులు అందరూ కూడా రైతు భరోసా కేంద్రం వద్దకు వచ్చి నమోదు చేసుకోగలరు. అంటే గతసారి అయితే కనుక ఎవరికైతే డబ్బులు పడలేదో అటువంటి వారు, అలాగే కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతు సోదరులు అందరూ కూడా ఈ రైతు భరోసా కేంద్రాల దగ్గర కానీ లేదా మీ గ్రామ వార్డు సచివాలయాల దగ్గర కానీ వచ్చి నమోదు చేయించుకోమని అయితే చెప్తున్నారు. దీనికి కావాల్సినవి ఏంటంటే పట్టాదారు పాస్బుక్, అలాగే ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, రైస్ కార్డు జిరాక్స్, అలాగే ఫోన్ నెంబరు. ఈ 5 ఉన్నట్లయితే కనుక మీరు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా మరొక ఆప్షన్ ఇచ్చారు, భూమి యొక్క యజమాని చనిపోయిన ఎడల, అంటే భూమి యజమాని ఎవరైనా చనిపోయి తర్వాత వాళ్ళ వారసులు కానీ ఇలాగ ఎవరైనా చేసుకున్నట్లయితే అతని మరణ ధృవీకరణ పత్రం, అలాగే నామినీకి సంబంధించిన పై వివరాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మరియు లాయర్ అఫిడవిట్ మొదలగునవి తీసుకురావాలి. సో వారసులు మేమే అని చెప్పేసి ఫ్యామిలీ సర్టిఫికేట్ అయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే డెత్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాయర్ అఫిడవిట్ ఈ అవి కూడా ఇచ్చినట్లయితే కనుక ఈ రైతు భరోసాకు సంబంధించి వాళ్ళ తర్వాత ఎవరున్నారో, ఈ యొక్క పొలం ఎవరు చేస్తున్నారో వారికి అయితే కనుక రైతు భరోసా డబ్బులు అయితే పడతాయి. రైతు భరోసాకు సంబంధించి అర్హుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ అయిందా లేదా ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి.